ఉంది మార్టిన్ ఎలా ఉంది సూపర్ అద్భుతపోయింది దర్వాసా యాక్టింగ్ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఇరగదీశాడు ఆ ఫైట్ ఎలా ఉన్నాయి బాహుబలి కేజీఎఫ్ దాని అమ్మ మొగుళ్ళ ఉంది అంటే ఎట్లా అనిపించింది యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అన్న హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం సాంగ్ లో ఒక లైన్ ఉంటది కదా అదే చెప్తున్నాడు ఏం లేదు కజిన్ బ్రదర్ లే ఉన్నాడు ఒక్కొక్క కట్అవుట్ కి ఒక్కొక్క ఫైట్ కి ఒక్కొక్క యాక్షన్ సీన్ కి వేరే లెవెల్ అన్న సూపర్ ఉంది అన్న ఫస్ట్ లో ఏదో కొంచెం డల్ గా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ అంటే చూపించాడు ఒక కంప్లీట్ సైకో పాత్ర చూపించాడు సైకోనే కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ ఆ రేంజ్ లో ఉంది కేజీఎఫ్ వేరేనా దీని ముందు కేజీఎఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అయితే కేజీఎఫ్ కూడా పనికిరాదు ఆ రేంజ్ లో తీసాడు ఒక సైకోపాత్ యాక్టింగ్ చేసి ఎలా ఉంటుందో అలా చేసిండు అన్న సీరియస్ సినిమా మాత్రం సూపర్ ఉంది కానీ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది అది బయట ఎక్కడ వినొద్దు సినిమా వచ్చి సినిమాలో వచ్చి చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలరా ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది మాత్రం ఎక్దమ్ ఉంది సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది సూపర్ థాంక్యూ సార్ ఇద్దరు సజా సూపర్ అన్న హైలైట్ సూపర్ సూపర్ इंडियन स्टोरी ले కంటెంట్ లేదు అసలు దానికి మొత్తం అసలు చెప్పలేదు భారీ అన్న ఎలా ఉంది అన్న ధ్రువ సర్జా మూవీ ఎలా చాలా బాగుంది అన్న సినిమా అనేది చాలా లైక్ ఏంటంటే ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉంది అన్న సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ మంచి యాక్షన్ ఫుల్ మీల్స్ అన్న యాక్షన్ యాక్టింగ్ లో అయితే సర్జా యాక్టింగ్ ఫైట్స్ అన్ని ఎలా చేశారు ఆల్రెడీ హిస్ అ ప్రూవెన్ యాక్టర్ అన్న ఫస్ట్ సినిమా మనం ఏంటంటే పొగరో సినిమా చూసినప్పుడే ప్రూవెన్ యాక్టర్ గా ఉన్నాడు ఈ సినిమాలో కూడా యాక్టింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది బాగా మంచిగా ఇంప్రూవ్ అయింది లైక్ ఏంటంటే మేనమామ పోలికల్లా వచ్చింది కొన్ని కొన్ని షార్ట్స్ ఏంటంటే మేనమామ లాగా అనిపించింది అర్జున్ లాగా చాలా బాగా యాక్ట్ చేసింది అన్న అంటే లైక్ ఆర్గానిక్ యాక్ట్ చేసింది సినిమాలో మాత్రం ధ్రువ సర్జా తన బాడీకి ఆ ఎపిఎల్కి ఈ కంటెంట్ సినిమాలు పడితే చూసుకోకలేదు వెనక్కి తిరిగి చూసుకోకలేదు మరో యష్ అవుతాడు ఆ కన్నడ ఇండస్ట్రీ కేజీఎఫ్ ఒక త్రిపుల్ ఆర్ ఆ రేంజ్ లో ఉందనుకోవచ్చు మీరు అంటే వాటి కంటెంట్ వేరు దీని కంటెంట్ వేరు ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏంటంటే కొన్ని సినిమాలు లైక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అవి ఉంటాయి కానీ ఈ సినిమాతో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ మీకు యాక్షన్ సినిమాస్ నచ్చితే మీకు కడుపు నిండిపోద్ది ఈ యాక్షన్ సీక్వెన్సెస్ చూసేసరికి ప్రభాస్ రేంజ్ లో ఉన్నాడా హీరో ప్రభాస్ రేంజ్ అంటే ఆయనకంటే ఎక్కువ ఉన్నాడు పోస్టర్స్లో ట్రైలర్స్లో చూస్తేనే తెలుస్తుంది కదా లైక్ ఆయనకు లైక్ కొంచెం కష్టపడితే ఆయన రేంజ్కి వెళ్ళిపోతాడు అన్న ఈయన కూడా మరో ప్రభాస్ అవుతాడు కన్నడ ఇండస్ట్రీకి పాన్ ఇండియా కూడా ట్విట్టర్లో ఇన్స్టాలో బాగాలేదు అంటున్నారు రెండే రెండు రోల్స్ హీరో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కేజీఎఫ్ రేంజ్లోనే మళ్ళీ కేజీఎఫ్ కాఫీ కొట్టాడు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి వాళ్ళు ప్లీజ్ అన్న అలాంటి సినిమాల మీద నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయలేదు నేను ఒక సినిమా చాలా కష్టపడి తీస్తారు మీకు సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి నచ్చకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని ఇలాగ నెగిటివ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ట్రైలర్ టీజర్ చూసి వెయిట్ చేస్తుంటారు సినిమా ఎలా ఉందో చూడడానికని మీరు చెప్పే ఒక్క మాటతో సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి సో ప్లీజ్ నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే మాత్రం సైలెంట్గా ఉండండి అంతేగాని ఎక్కడ స్పాయిల్ చేయొద్దు చూసి ఇంట్రెస్ట్ అయితే స్పాయిల్ చేయొద్దు చాలా కష్టపడే వాళ్ళు సినిమా తీసుకుంటారు ఆ సినిమా మనం కూడా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్స్ మళ్ళీ బాగా వస్తాయి ఎంతసేపు నార్మల్ ఎమోషనల్ థ్రిల్లర్స్ అలా కాకుండా ఇలాంటి డిఫరెంట్ వేరియస్ కంటెంట్స్ కూడా రావాలంటే మనం ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్స్ మళ్ళీ ఎక్కువ వస్తాయి బయటికి ఇండస్ట్రీ కూడా మంచిగా ఉంటుంది పాండియా రేంజ్ అనే సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది సో ప్లీజ్ దాన్ని ఖరాబ్ చేయొద్దు పాండియా లెవెల్లో థ్యాంక్ యూ